నమస్కారం ప్రజలారా, నేను అన్నను ఏ విధంగా మళ్ళా అధికారంలోకి తీసుకురావాలని చెప్పి గత ఎన్నికల సమయంలో ఏ విధంగా నేను అహర్నిశలు కష్టపడ్డాను ఏందనేది మీకు అందరికీ కూడా తెలిసిన మాటే, తెలిసిన విషయమే. నేను మా పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉంటే నేను ఆడ తప్పకుండా మాట్లాడుతూ ఉంటా, అది అందరికీ మీకు తెలుసు. అన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునే ప్రక్రియలో నా పోరాటం అయితే సాగింది. కొంతమంది మా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు, ఎవరైతే వాళ్ళనేమి నేను కించపరిచి మాట్లాడేవాడిని కాదు, మాట్లాడాల్సిన అవసరమూ లేదు, వాళ్ళు మాట్లాడినారు కాబట్టే ఈరోజు అన్నకు ఏ బతుకు పట్టింది అనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి మా వైసీపీ పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా తెలుసు. సరే, ఇప్పుడు మనకు యాడించి యాడికి దిగజారినాము, మధ్యలో ఐదు పోయింది, సరే అది వేరే విషయము, అవన్నీ జరిగినాయి పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది. నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు ఏ ఉన్నాయి, రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏ విధంగా రాష్ట్రంలో పాలన సాగుతుంది అనేది మీరు ఎక్కడో హైదరాబాదులో తెలంగాణలో కూర్చొని మనకేదో ఒక పదవి ఇచ్చినారు, కుక్కకే సిట్ బిస్కెట్లు ఆచినారు, అదేవిధంగా ఆ పేరు కూడా చెప్తాలి, ఏమే తప్పే ఉన్నది, మేమేం తప్పే మాట్లాడలేదు. ఇక్కడ యాంకర్ శ్యామల, గెడ్డం ఉమ, వీళ్ళిద్దరు, ఈ గెడ్డం ఉమ అనేటువంటి వ్యక్తి గతంలో 5 సంవత్సరాల క్రితం ప్రత్యేక హోదా గురించి ఏ విధంగా మాట్లాడిందో మీకు అందరికీ తెలుసు. మరి 5 సంవత్సరాలు నోట్లో ఏమన్నా మన రోజా అన్నిటి ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఏమన్నా పెట్టుకున్నదా? వీళ్ళందరూ వచ్చి అన్నను నాయకిచ్చినారు. ఇప్పుడు మళ్ళా ఎన్నికల సమయంలో మాట్లాడింది యాంకర్ శ్యామల, ఓకే బాగానే ఉండాది, నేను కూడా మాట్లాడినా, అంటే నా ఒపీనియన్ కూడా నేనైతే చెప్పడం అయితే జరిగింది. తప్పుగా అయితే నేనే ఏ రోజు కూడా మహిళల్ని కించపరిచి మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు. ఇప్పుడు వరదల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఎవరికైనా 1 రూపాయి దానం చేసిందా, ఎవరికైనా 1 పూట అన్నం పెట్టినారా, అన్నిటి రకరకాలుగా మాట్లాడుతుందామె. అమ్మా, చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి ఎంతమంది పిల్లలకు చదువు చెప్పించిందావు నీకు తెలుసా? ఎంతమందిని వాళ్ళ అన్న అయినటువంటి బాలకృష్ణ, నందమూరి ఫ్యామిలీ వాళ్ళు తారక రామారావు గారి బిడ్డలు, వారసులు. మనాల బఫూన్లు డెకాయిట్లు కాదు. మనకేదో కుక్క కేసిట్టు ఒక విల్లా ఇచ్చినారు, ఒక కారు ఇచ్చినారు, మంచి బడ్జెట్ లెక్క ఇచ్చినారు, మంచి 1 మూట ఇచ్చినారు అని చెప్పి మన ఇష్టానుసారంగా మాట్లాడితే అన్నకి ఈసారి ఇప్పుడు ఎన్ని వచ్చినాయో ఈసారి రాబోయే ఎన్నికల్లో కూడా ఇంకా దరిద్రంగానే తయారవుతాడు, దరిద్రంగానే మీరు తయారు చేసేట్టుగా ఉండారని. ఎందుకంటే నేను ఏ విధంగా పార్టీని ప్రేమించాను, నేను ఏ విధంగా ఇది చేస్తాను. అమ్మా శ్యామల, నీకే చెప్తున్నా, ఇను గతంలో వివిధ మాధ్యమాల్లో కూడా చూసిన నేను, $12,000 ఆ కథ ఏంది, ఆ కథ ఏంది, అదేంది, ఇదేంది అని చెప్పి నేను చాలాసార్లు విన్నాను. నేను కూడా మన మీద ఉన్నటువంటి ఆరోపణలు, నీ భర్త మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏముండాయి, దేనికైతే వాటిని నువ్వు సరిచేసుకోలేకపోతున్నావు. నువ్వు అంత కరెక్ట్ అయిన దానివి అయితే ముస్తి 21 సీట్లు ఇచ్చినారు పవన్ కళ్యాణ్ గారికి అన్నావు జనసేనలో. 21 గెలిచినాడు ఆయన పిఠాపురంలో. వంగ గీత గెలుచా శించుతాది పొడుచాదని నీ పాదం మోపినావు పిఠాపురంలో. పిఠాపురంలో నీ పాదం మోపినావు పవన్ కళ్యాణ్ గారి గెలుపు. ఆ రోజే నేను చెప్పినా, మీరు కావాలంటే నా వీడియోలు చూడండి, ప్రీవియస్ వీడియోలు కూడా, నీకు కావాలంటే లింక్ కూడా ఇచ్చా. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు 40,000 నుంచి 50,000 మెజార్టీతో గెలవబోతూ ఉన్నాడు పిఠాపురంలో. వంగ గీత అనే ఓడిపోతుంది. అదేవిధంగా మా పార్టీలో ఉండేటువంటి ఇటువంటి డెకాయట్లు ఉన్నారు కదా, ఈ శ్యామల లాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడితే అడిగి పోయి ఏమి గెలుచాడు, మళ్ళా వన్స్ మోర్ అన్నొచ్చాడు, చించుతాడు, పొడుతాడు, బఫూరు బొక్క అది ఇది ఇష్టానుసారంగా మాట్లాడి అన్నను నాకిచ్చినారు, నేల నాకిచ్చినటువంటి పరిస్థితికి ఈరోజు మనం వచ్చినాం. 151 స్థానాల నుంచి మనం ఎక్కడికి దిగజారిపోయినాము, దేనికి దిగజారాల్సి వచ్చింది కాదు. అన్నైనా సరే ఆలోచన చేసుకున్నాడా? చేసుకోడు. ఎందుకంటే ఇటువంటి బఫూన్లు మాట్లాడే మాటలు నమ్ముతాడు, నాలాంటి వాడు మాట్లాడే మాటలు నమ్మలు. నేను ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలనేది అహర్నిశలో కష్టపడేటువంటి వ్యక్తిని, చేసుకుంటా కూడా చేస్తా కూడా, అన్నను మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే వరకు నా ఈ పోరాటం ఆగదు. యాంకర్ శ్యామలకు నేను ఒకటే తెలియజేస్తా ఉండా, ఇకనైనా సరే
నోరు అదుపులో పెట్టుకో, నీకు ఉండేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటి పనిలోనే నువ్వు ఉండు. అంతవరకే కానీ నాకేదో పదవి ఇచ్చినారు, నువ్వు అటైనా ఆంధ్రాలో ఉండి ఆంధ్రాలో ఏం జరుగుతుంది అనేది నువ్వు తెలుసుకొని నువ్వేమైనా మాట్లాడతావా? అదీలే, ఏడు కూర్చుండేది తెలంగాణలో కూర్చుండేది, వాళ్ళు ఎవరో పేపర్ ఇచ్చానో ఓడి ఎవడో మెసేజ్ పెడితే వాట్సాప్లోనో అది చూసేది చదివేది మాట్లాడేది. ఎందుకు మనకి బతుకు? మనకేదో అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు ఎందుకు పోగొట్టుకుంటావు? బ్రహ్మాండంగా పని చేసుకొని ఏదో 10 రూపాయలు డబ్బులు సంపాదించుకో, నువ్వు కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండు. ఎందుకు రాజకీయంగా నువ్వు మాట్లాడు? ఎవడు మన దేశంలో ఎక్కడైనా ప్రతి పౌరుడు కూడా మాట్లాడేటువంటి హక్కు ఉండాలి, కానీ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు అని చెప్పి నేను చెప్తా ఉండా. ఇంకొక మాట, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చినాడు. ఎంత? 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చినాడు మొన్న వరదల్లో అన్నారు. ఎక్కడిచ్చాడు 1 కోటి రూపాయలు విరాళం? ఏ పేపర్లో వచ్చింది? ఏ టీవీలో వచ్చింది? ఎంతమంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు ఇచ్చినాడు అని చెప్పి ఎవరు అనుకుంటున్నారు? సో నేనేం చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంతమందికి భోజనం పెడతాడు ఏందనేది తెలుసు. పట్టుమని పేదవాడు పట్టిడు అన్నం తినాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి ఒప్పగా అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేయి ఇచ్చినాడు. అర్థమైందా? ఇదే ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేసినాడు. పేదవాడు అన్నం తింటాడా? పేదవాడు అన్నం తింటే అన్నకు నచ్చుతుందా? నువ్వు మళ్ళా మాట్లాడతావా? ఇకనైనా నోరు అబ్బుదోలు పెట్టుకొని మర్యాదగా ఉంటే అన్న ఈసారైనా సరే ఏదో ఒకటి చేసి 39లో అయినా సరే ఏదో మళ్ళా వచ్చాడు ఒక లైన్లే, కానీ ఒకసారి నాకు ఆలోచన ఉండాది. మీలాంటి వాళ్ళు ఏదో చేసేయాలా, ఏదో మన ద్వారా లబ్ధి పొందుతాడు జగన్ అని ఉంటే మీ ద్వారా లబ్ధి పొందేది కాదు కదా, ఉండేది కూడా మీరు నాకు ఇచ్చారు, నేల నాకు ఇచ్చారు అన్నానని మరొకసారి తెలియజేసుకుంటూ, నోరు ఒకరోజు అదుపులో పెట్టుకొని ఉంటారని కోరుకుంటూ నమస్కారం. తప్పకుండా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో అయితే తెలియజేయండి. నమస్కారం.